అందరికీ నమస్కారం అమ్మ. అందరూ బాగున్నారా అమ్మ? మనం ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయ విధానంలో గులిరాగి పద్ధతిని సాగు చేయడానికి నారుమడిలో ఘనజీవామృతం, బీజామృతంతో విత్తన శుద్ధి, నారు ఎదుగుదలకు ద్రవజీవామృతం పిచికారి 12 నుంచి 18 రోజుల వయసు వచ్చేంత వరకు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం. అవునమ్మా, నారుమడి తయారీ నుండి నారు నాటే వయసు వచ్చేంత వరకు అన్ని జాగ్రత్తలు తెలుసుకొని చేసుకున్నాము. ఇప్పుడు తదుపరి ఏం చేయాలో చెప్పమ్మా. అలాగే చిన్నయ్య, ఇప్పుడు నారు నాటుకునే సమయం వచ్చింది కనుక ప్రధాన పొలాన్ని మొదటి దుక్కిలో 100 కేజీల ఘనజీవామృతం వేసి బాగా కలియదున్నాలి. మన ప్రధాన పొలంలో మొదటి దుక్కిలో 100 కేజీల ఘనజీవామృతం వేసి బాగా దున్నుకున్నాం కదా, ఇప్పుడు మన పొలంలో ఎలాంటి కలుపు లేకుండా తీసివేయాలి. కలుపు మొత్తం తీసాం కదమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలా? ఇప్పుడు మళ్ళీ చివరి దుక్కిలో 100 కేజీల ఘనజీవామృతం వేసుకొని చదునుగా చేసుకోవాలి. అమ్మ, మీరు చెప్పినట్టుగానే పొలాన్ని దున్ని చదును చేశాం, ఇప్పుడు ఏం చేయాలి? పొలం తయారైంది కదా, ముందు మనం రాగి విత్తనాలను నారుగా వేసుకొని 12 నుంచి 18 రోజులు అయ్యింది, అంటే అది నారు నాటుకునే సమయం కాబట్టి ఆ నారుని తీసుకొద్దాం. పదండి
రామయ్య, అందరూ ఒక విషయం గమనించండి, నారును తీసేటప్పుడు మట్టితో కలిపి తీసుకోవాలి. అమ్మా, మట్టితో పాటు ఉండేలా ఎందుకు తీసుకోవాలమ్మా? నారును మట్టితో పాటు తీసుకోవడం వల్ల పిల్ల వేరు వ్యవస్థ పాడవకుండా, మరియు ఒక నేల నుంచి ఇంకొక నేలకు మనం నాటినప్పుడు అక్కడ జరిగిన చిన్నపాటి వాతావరణ మార్పుకు కూడా వేరు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది, వేగంగా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం నారుని మట్టితో పాటు తీసుకోవాలి. సరేనమ్మా. ఈ గులిరాగి పద్ధతిలో నారును నాటుకోవడానికి తాడును ఇలా తీసుకొని మీరట మొక్కకి మొక్కకి ఒక అడుగు దూరంలో ఈ నారును ఒక వరుస క్రమంలో నాటుకోవాలి. రావులమ్మా, ఈ విధంగా నాటుకున్నాం చాలా మంచిదే, కానీ ఒక చిన్న సందేహం. ఏంటో చెప్పండి చిన్నయ్య. ఈ పద్ధతిలో నాటుకోవడం వల్ల దిగుబడి ఎలా వస్తుందమ్మా? చిన్నయ్య, మంచి ప్రశ్నే వేశావు. ఈ గులిరాగి పద్ధతిలో అడుగు అడుగు దూరం నాటుకోవడం వలన గాలి వెలుతురు సూర్యరశ్మి బాగా తగిలి మొక్కకి చీడపీడలు దరిచేరకుండా ఉండి మొక్క ఏపుగా పెరుగుతుంది. అదేవిధంగా మొక్కకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అంది మొక్క పెద్ద దుబ్బుగా చేసి ఎక్కువ పిలకలు వేస్తుంది. అంటే 35 నుంచి 45 పిలకల వరకు వచ్చి మంచి దిగుబడినిస్తుంది. ఇంకా ఖర్చు కూడా తగ్గుతుంది చిన్నయ్య. రావులమ్మ, ఈ కొత్త గులిరాగి పద్ధతిని మాకు చెప్పడంతో ఇంకా తెలుసుకోవాలనుంది. చాలా సంతోషం. ముందు ఈ గులిరాగి పద్ధతిలో మంచి జాగ్రత్తలు తీసుకొని పంటను పండిస్తే ఇంకా ఆనందపడతారు. సరేనమ్మా, తర్వాత ఏం చేయాలి? రామయ్య, రావణమ్మ, చిన్నయ్య గారి పొలంలో ప్రధాన పొలం తయారీ నాటే విధానం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మీరు ఒక్కరే ఈ పద్ధతిని పాటించడం కాకుండా మీ తోటి రైతులతో కూడా చేయించండి. మళ్ళీ 10 నుంచి 15 రోజుల లోపు కలుసుకుందాం. తప్పకుండా రావులమ్మ. ఈ గులిరాగి పద్ధతిని మేమే కాకుండా మా తోటి రైతులతో చేయిస్తాము. ఈ పద్ధతిని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.